నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూడండి ఒకసారి వీళ్ళ వార్తలు ఎట్లుంటాయో. సీఎం రేవంత్ కనుసన్నల్లోనే కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత. మంత్రి ఉత్తమ్కు తెలియకుండానే కృష్ణార్పణం. మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ఈఎన్సీ అట. అబ్బా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాగా లేపుతున్నారు. నమస్తే తెలంగాణ. బాగున్నది అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఒక ప్రయత్నం అన్నట్టు. కొడంగల్ లిఫ్ట్ సమీక్ష పైన ఉత్తమ్కు అందని సమాచారం. అరే బాబు, టోటల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్వేచ్ఛగా ఆయన తనకు తాను రివ్యూల్ చేసుకుంటూ పోతున్నాడు. అర్థమైందా? ప్రతి డిపార్ట్మెంట్లో ఆయా మంత్రులు వాళ్ళకు స్వేచ్ఛగా వాళ్ళు రివ్యూల్ చేసుకుంటూ పోతా ఉన్నారు సెక్రటేరియట్లో. నీ గవర్నమెంట్ లాగా మంత్రులు కీలు బొమ్మల్లాగా బానిసల్లాగా గేట్ల ముందు లేరు. వీళ్ళు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో ఉన్నది. ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నది, నీ ప్రభుత్వంలో తప్ప. ప్రచారానికి బలం చేకూర్చేలా కేంద్రం ఈఎన్సీ తీరు. మినిట్స్ వచ్చిన 10 రోజులకు ఒప్పుకోబోమని సర్కారు లేఖ. ఢిల్లీలో అంగీకారం తర్వాత 17 రోజులకు సీఎం ప్రెస్ మీట్. అంతలోనే తెరపైకి మురళీధర్ వెంకటేశ్వర్ల రాజీనామాలు. ప్రాజెక్టులు అప్పగించలేదు మరోసారి ప్రకటించిన ఉత్తమట. ఒక్కసారి సిగ్గెందుకు లేకుండా వచ్చి నాకు తెలిసి ఈ వార్త రాయడానికి. నేను నిన్న కూడా చూపించిన కదా, నేను నిన్న కూడా ఈ డాక్యుమెంట్ చూపించిన. మినిట్స్లో రికార్డ్ అయి ఉన్నది. ఎప్పుడు ఈ మినిట్స్? 26/4/2022. ఎవడున్నాడు అధికారంలో? కేసీఆర్ ఉన్నాడు. 16th KRMB మీటింగ్ ఇది. 16th KRMB మీటింగ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఇది. KRMB 16th మీటింగ్ ఆఫ్ ది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ టు బి హెల్డ్ ఆన్ 6/5/2022. ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు KRMB. ద బోర్డ్ ఇన్ ఇట్స్ 15th మీటింగ్ అప్రూవ్డ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సబ్ కమిటీ ఆన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ KRMB ఇన్కార్పొరేటింగ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ 7 కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండ్ 8 కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టు KRMB. రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇప్పుడు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ఉన్నాడా? కాంగ్రెస్ ఉందా లేకపోతే వేరే పార్టీ ఏమైనా ఉందా? ఎవడున్నాడు అధికారంలో? 15th KRMB మీటింగ్లోనే 12 అక్టోబర్ 2021 నాడే మీరు ఒప్పుకున్నారు అని 16th మీటింగ్లో కూడా వీళ్ళు పొందుపరచడం జరిగింది. మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఏమని మీ వార్త ఏమని రాశారు? కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత, రేవంత్ కనుసన్నల్లో అట. రేవంత్ ఉన్నాడా 2021 అక్టోబర్ 12 నాటికి? ఎవడు అప్పగించింది? ఎవడిచ్చింది? వీళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పేందంటే ఈ దుర్మార్గులు మురళీధర్ని కంటిన్యూ చేయడం వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు. వాడు కేసీఆర్ ఆదేశాలతోని కోవర్ట్ కాబట్టి వాడు లోపలికి వెళ్ళి ఒకటి చెప్పిండు, బయటకు వచ్చి ఇంకొక విషయం చెప్పిండు, ఈ ప్రభుత్వాన్ని ఇరికిచ్చిండు. యాక్చువల్గా ఈ ఒప్పందం జరిగింది, మొత్తం అంగీకారం తెలిపింది, ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పింది 2021 అక్టోబర్ 12 ఇది దానికి సంబంధించిన ఎవిడెన్స్. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు మంత్రి హరీష్ రావు, ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన దుర్మార్గమైన చర్య ఇది. ఆనాడు ఇదే ఈఎన్సీ నీటిపారుదల శాఖకి, ఇదే మురళీధర్రావు ముసలోడు. సిగ్గు లేకుండా ఇట్లాంటి వార్తలను రాసి ఏమనికి చెప్పాలనుకుంటున్నారు? ఇంకా దుర్మార్గం చూడండి. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు రాజీనామాకు ఆదేశం, సాగునీటి శాఖలో భారీ మార్పులు, సర్వీసు నుంచి వెంకటేశ్వర్లు తొలగింపు, సర్కారు నిర్వాహకానికి అధికారులు బలైరట. సర్కారు నిర్వాహకానికట అధికారులు బలైపోయిరట. వీళ్ళు పెద్ద శుద్ధపూసలు. వీళ్ళు ఏ తప్పు చేయలేదు, సిగ్గులేదా? అధికారులు ఎట్లా బలైరని చెప్తావు? మేడిగడ్డ మీద పనులు పూర్తి కాకుండానే 3 ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎల్ఎన్టీకి అని ఒకవైపున ఇన్వెస్టిగేషన్లో బయటపడతా ఉంటే వాళ్ళు తప్పు చేయలేదని ఎట్లా చెప్తావు?
అధికారులు బలైరన్నట్లే చెప్తావు. నువ్వు పెంచి పోషించిన దొంగలు వీళ్ళంతా. మేము ఆన్ ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన తప్పు కూడా వీళ్ళని కంటిన్యూ చేయడం. బీఆర్ఎస్ సభకు విస్తృత ఏర్పాటు. నార్కట్పల్లి అద్దంకి హైవే పక్కనే స్థలం ఎంపిక. సభాస్థలాన్ని పరిశీలించిన జగదీష్ రెడ్డి, ఇతర నేతలు సభకు అనుమతి కోసం ఎస్పీ చందనా దీప్తికి వినతి. నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఎస్పీ కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు. జగదీష్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని పోతాం? నల్గొండ జిల్లాకు సిగ్గులేదు. నల్గొండ జిల్లాలో 1000 కోట్లు పెడితే ఎస్ఎల్బిసి కంప్లీట్ అవుతుంది. 1000 కోట్లు ఎందుకు పెట్టలే అడగాలి నల్గొండ జిల్లా ప్రజలు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిన వాళ్ళకి? ఏం నెరవేర్చినావు? నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్ళి ఏం చెప్పినావు? ఇట్లా ఓట్లు దుంకుతా ఉంటే నీళ్ళు ఇట్లా దుంకుతాయి. ఏదో లిఫ్ట్ చెప్పినావు కదా, అయిపోయిందా ఆ లిఫ్ట్? ఏ ముఖం పెట్టుకొని మీరు నల్గొండకి వెళ్తారు? చివరికి కృష్ణా జలాల్లో ఎస్ఎల్బిసికి సంబంధించిన వాటా నీళ్లను కూడా తీసుకుపోయి పాలమూరు రంగారెడ్డి కేటాయిస్తున్నాను. ఇది కట్టలేదు, అది కట్టలేదు, ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు పోతావు? మార్పు మొదలైందట రాష్ట్రంలో కరెంటు కోతల పైన హరీష్ అట. బీఆర్ఎస్ జనగామ సభలో కరెంటు కోత, ఆయన ప్రసంగిస్తుంటే 2 సార్లు కరెంటు కట్ అయిందట. పగలబడి నవ్విన బీఆర్ఎస్ కార్యకర్తలట. ఎవడి పాపం ఇది? మీ పాపమే. మొత్తం డిస్కమ్లని, వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసింది మీరే 10 సంవత్సరాలుగా. అంటే ఇప్పుడు వాళ్ళు 60 రోజులు రాగానే 60 రోజుల్లోనే కరెంటు ఇవ్వలేని సిచ్యువేషన్లోకి వాళ్ళు తీసుకొచ్చినారా? ఏం డెసిషన్స్ తీసుకున్నారు వాళ్ళు చెప్పండి. పవర్ మీద కరెంటు పోయే లాంటి నిర్ణయాలు ఏమున్నాయి చెప్పండి? సిగ్గులేదు ఛత్తీస్గఢ్ వాళ్ళకి 3500 కోట్లు కట్టాలి, ఆడ బాకీ ఉన్నావు. డిస్కమ్లు మొత్తం నష్టాల్లో ఉన్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు చెప్తున్నాయి. ఓన్లీ ఎత్తిపోతల మీద ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కరెంటు బిల్లు 14000 కోట్లు పెండింగ్లో పెట్టినావు. వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కట్టాల్సిన బిల్లు 20000 కోట్లు పెండింగ్ ఉన్నది. నువ్వు హరీష్ రావు చెప్పాలి, ఈ విద్యుత్ చౌర్యం ఎక్కువగా అవుతున్న జిల్లాల్లో టాప్లో ఉంది సిద్దిపేట. సిద్దిపేట, గజ్వేలు, పాతబస్తీ. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఉచిత బస్సు పథకంతో కరువైన ఉపాధి, అప్పులు భారమై కరుణాకర్ బలవన్ మరణం. కుటుంబ పెద్ద మరణంతో బోరుమన్న భార్య. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన. 60 రోజుల్లో 21కి చేరిన డ్రైవర్ మరణాలట, డ్రైవర్ల మరణాలు. సో ఈ ఆటో డ్రైవర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తక్షణమే. ఇంకేమైనా ఉన్నాయా?